చీఫ్ మినిస్టర్ టు రివ్యూ ద పెరేడ్. పెరేడ్ ని పరిశీలించేందుకై విచ్చేవలసిందిగా ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని అభ్యర్థించేందుకై పెరేడ్ కమాండర్ శ్రీ ధీరజ్ కునిబిల్లి ఐపీఎస్ సెల్యూటింగ్ డయాస్ వద్దకు వస్తున్నారు. Honorable Chief Minister has accepted and is going to review the parade. DGP sir is accompanying Honorable Chief Minister on review vehicle. గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు అంగీకరించి పెరేడ్ పరిశీలనకై బయలుదేరారు. కేవలం ఆంధ్రవనికే కాక యావత్ భారతావనిలోనే పేరెన్నిక గన్న పరిపాలన దక్షులు విపత్తులే వచ్చినా పరిస్థితులన్నీ ప్రతికూలంగా మార్చబడినా సహనంతో సంయమనంతో మొక్కవోని స్థైర్యంతో ఎదురు నిలచి ఆంధ్ర రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి పునరంకితమైన కార్యదీక్ష దక్షులు గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పెరేడ్ పరిశీలనకై వెళుతున్నారు. విన్నీల ఆకాశంలో ఫెళ్లఫెళ్లార్భాటాలు చేసే మెరుపు మాయమైపోయినట్టే కనిపిస్తోంది. కానీ అంతలోనే ప్రళయ భీకర పిడుగులా మారి పెను ప్రభావాన్ని చూపిస్తోంది. వరద వెల్లువకు ఎంతటి పెద్ద చెట్టైనా తలవాల్చి ఎండినట్టే కనిపిస్తోంది. కాని కొద్ది రోజుల్లోనే శాఖోపశాఖలుగా విస్తరించి అంబరాన్ని చుంబించే మహావృక్షమై నిటారుగా నిలుస్తోంది. ప్రకృతి నేర్పే ఈ పాఠాలను నిజ జీవితానికి అన్వయించి ఎంతటి కఠిన సవాళ్లనైనా ధీటుగా ఎదుర్కొనే ధీశాలి, ప్రణాళికాబద్ధమైన ఆలోచనలతో కొన్ని దశాబ్దాల తర్వాత వచ్చే మార్పులను సైతం ముందుగానే ఊహించి తదననుగుణంగా కార్యాచరణను రూపొందించే దార్శనికులు, ఓవైపు ప్రజా సంక్షేమం, మరోవైపు రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి, ఈ రెండింటినీ సమన్వయం చేసుకుంటూ ఆంధ్రావనిని స్వర్ణాంధ్రగా రూపుదిద్దడమే ధ్యేయంగా అహరహం శ్రమించే డైనమిక్ అడ్మినిస్ట్రేటర్ గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. విపరీతమైన రసాయన ఎరువుల వాడకంతో తగ్గిపోతున్న భూసారాన్ని పునరుద్ధరించడం కోసం ప్రకృతి వ్యవసాయం పట్ల రైతాంగాన్ని జాగృతం చేస్తోన్న రైతు బాంధవుడు రాష్ట్రంలో అందుబాటులోనున్న ఏ వనరులతోనైనా సంపదను సృష్టించి పాలు, గుడ్లు, మాంసం యొక్క ఉత్పత్తులను సైతం కుప్పలు తెప్పలుగా పెంచి అటు వ్యవసాయ రంగంలోనూ ఇటు పశుపోషణ రంగంలోనూ రైతులకు సూచనలిచ్చే పశు సంవర్ధక శాఖను బలోపేతం చేసి రైతుల ఆదాయాన్ని పెంచి ప్రతి గృహంలోనూ ఆనందాన్ని నింపుతోంది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం. బలమైన భారత నిర్మాణానికి మూల స్తంభాలుగా నిలిచే భావి భారత రథ సారథుల్ని తయారు చేసే రూపశిల్పులైన ఉపాధ్యాయుల పోస్టుల కోసం మెగా డిఎస్సిని ప్రకటించింది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని సమర్థమైన రాష్ట్ర ప్రభుత్వం. విద్యానామ నరస్యరూపమధికం ప్రచన్నగుప్తం ధనమన్నారు. కానీ పిల్లల్ని చదివించుకునే కోరిక ఉన్నా చదివించే స్తోమతి లేక ఎవరినో ఒకరిని చదివిస్తూ మిగిలిన వారిని కూలి పనులకు పంపిస్తోన్న తల్లిదండ్రుల వేదనను అర్థం చేసుకున్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు బడికి వెళ్లే ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు ఇస్తూ తల్లికి చేస్తోన్న వందనం ఆంధ్రావని తరతరాలు గుర్తుంచుకుంటుంది. Honorable Chief Minister is going to review the parade. This is 2nd Battalion APSP Karnool Contingent. Contingent is commanded by Sri S. Raghubabu, Reserve Inspector. 2nd Battalion APSP Karnool Contingent nu parisilistu munduku velutunnaru Gauravaneela Andhra Pradesh Rashtra Mukhyamantri Varyalu.
Honorable Chief Minister is reviewing 3rd Battalion APSP Kakinada Contingent. Contingent is commanded by Sri A. Simhadri Naidu, Reserve Inspector. 3rd Battalion APSP Kakinada Contingent Parisilustunnaru Gauravneelaina Mukhyamantri Varyalu. Honorable Chief Minister is reviewing Telangana State Special Police Contingent. The contingent is commanded by Sri V. Tirupati, Reserve Inspector. Telangana State Special Police Contingent Parisilustumundukvelutunnaru Gauravneelaina Andhra Pradesh Rastra Mukhyamantri Varyalu. Honorable Chief Minister is reviewing 11th Battalion APSP Bhakrapet Kadupa Contingent. Contingent is commanded by Sri T. Nagasreenivasrao, Reserve Inspector. 11th Battalion APSP Bhakrapet Contingent Parisilustunnaru Mukhyamantri Varyalu. Honorable Chief Minister is reviewing 16th Battalion APSP Visakhapatnam Contingent. The contingent is commanded by Sri S. V. Ramana, Reserve Inspector. This is APSP Brass Band Contingent and APSP Pipe Band Contingent. Honorable Chief Minister is reviewing NCC Boys Contingent. The contingent is commanded by Master D. Venkanababu. Honorable Chief Minister is reviewing NCC Girls Contingent. The contingent is commanded by Kumari Sheikh Afreen Neha. Honorable Chief Minister is reviewing Andhra Pradesh Social Welfare Residential Education Institution Society Contingent. Contingent is commanded by Master B. Sunny. This is Andhra Pradesh Tribal Welfare Residential Education Institution Society Contingent. The contingent is commanded by Master Varun Nayak. Honorable Chief Minister is reviewing Bharat Scouts and Guides Contingent. The contingent is commanded by Master P. Venkatashiva. Honorable Chief Minister is reviewing Youth Red Cross Contingent. Contingent is commanded by Kumari K. Lavanya. Honorable Chief Minister is reviewing AP Ex-Servicemen Contingent. Contingent is commanded by Nayak G. Yelamandarao. Parade lo palguntunna vivida contingentlanu parisilustumundukvelutunnaru inaati karikrama mukhyatidhi Gauravneelaina Andhra Pradesh Rastra Mukhyamantri Varyalu Sri Nara Chandrababu Naidu Garu. Arogyame Mahabhagyamannaru karanalu evaina vivida cancerlu vijrumbestanna vela pradhamika dasalone gurtinchi chikitsanandinche vistruta airportito patu manavata drukpadanto desanlopne pradhamanga 25 lakshala arogya bhimanu kalpistondi Gauravneelaina Mukhyamantri Varyalu Sri Nara Chandrababu Naidu Gari netruttvanloni Rastra Prabhutvam. Pederika nirmulanu kosam badugu balahina vargala abhyunnati kosam nirupedalu kadupuninda annam tinadam kosam aarthika bharamani anukokunda vrutthulaku ichche pensionnu bhariga penchi 4000 rupailanu andistu vari kallallo kanthulu nimputondi Rastra Prabhutvam. Paradarsakamaina anumatulu labhiste parisramala sthapanaku pettubadulu veluvettutayani tadwara udyoga upadi avakasalato patu Rastra aarthika vyavastha balopetamavutundani drudhanga viswasinchi transparent and liberalized single window systemnu pravesapetti antarjatiya pettubadi darullo nuutana utsehani ragilistondi Rastra Prabhutvam. Matallo kakunda pranalika badhamaina karyacharanato koodina chetallo arhulaina pedalandariki swantaintikalanu nijanchesi chupinchadaniki kankana badhamai mundukvelutondi Rastra Prabhutvam. Yendaro IAS IPS adhikarulu nyayamurthulu prabhutva unnatadhikarulu vivida samstala pradhana adhikarulu vari kutumbasabhyulasinulayunna VIP gallery meeduga Mukhyamantri Garu prayanistona vahanam vastondi. Prekshakula abhivadaniki chirunavuto pratyabhivadam chestu mundukvelutunnaru inaati karikrama mukhyatidhi Gauravneelaina Andhra Pradesh Rastra Mukhyamantri Varyalu Sri Nara Chandrababu Naidu Garu. Parade! Southern Pagha! Southern! After reviewing all the contingents and greeting all the people, today's chief guest and honorable Chief Minister of Andhra Pradesh, Sri Nara Chandrababu Naidu Garu,
has written to the saluting dais. Vivida contingent lanu parisilinchi prekshakula abhivadaniki chirunavuto pratyabhivadam ichina anantaram ee naati karyakrama mukhya atithi gauravaneela Andhra Pradesh rashtra mukhyamantri varyulu Sri Nara Chandra Babu Naidu garu saluting dais vaddaku vichesaru. Parade commander has requested Honorable Chief Minister to give permission for the march past. After obtaining permission from the Honorable Chief Minister, Parade commander Shri Dheeraj Kunibili IPS is marching towards contingents to commence the march past. ఈ నాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అనుమతి తీసుకున్న పెరేడ్ కమాండర్ శ్రీ ధీరజ్ కునిబిలి ఐపీఎస్ మార్చ్ పాస్ ప్రారంభించేందుకై కంటింజెంట్ల వైపు వెళుతున్నారు. On the command of parade commander, commanders of all contingents are moving towards their respective contingents to commence the march past. Parade commander command nandukunna vivida contingent la commanderlu march past prarambhinchendukai vari vari contingent la vaipu vellaru. ఈనాడు మనం అనుభవిస్తున్న ఈ స్వాతంత్ర్యం ఎందరో దేశభక్తులు తమ ధన మాన ప్రాణాలను దృఢప్రాయంగా ఎంచి చేసిన త్యాగాల ఫలితం. వ్యాపారం చేసుకోవడానికి మన దేశానికి వచ్చి మనలో మనకు చీలికలు తెచ్చి మనల్ని దాస్యంలోనికి నెట్టేసిన మొక్కవోని స్థైర్యంతో నిరుపమాన ధైర్యంతో ఎదురు నిలచి స్వాతంత్రాన్ని తిరిగి సంపాదించుకున్న రోజు, స్వాతంత్ర దినోత్సవ సంభ్రమాలు జరుపుకుంటున్న ఈ రోజు, అడవి బాటల్లో విల్లంబులతోనే మరభిరంగుల బీజం అడుస్తూ బల్లాలు బాకులతోనే తుపాకీ తూటాల్ని తుత్తునీలు చేస్తూ ఓవైపు పట్టణాల్లో అహింసాయుత పద్ధతుల్లో శాసనోల్లంఘన మరియు సహాయ నిరాకరణ చేస్తూ మరోవైపు గ్రామ గ్రామాన వేసే పురాణేతిహాస నాటకాల్లో భరతమాతను చెరపట్టిన రావణ సేనగా తెల్లదొరల్ని చూపిస్తూ ఓవైపు మాటల మంటల్ని నింపిన కవితల్నే కరవాలాలుగా మార్చి నిరక్షరాస్యుల్ని సైతం స్వాతంత్ర సంగ్రామంలో దూకే కోదమ సింహాల్లా మరుస్తూ మలోవైపు పండిత పామర స్త్రీ పురుష బాల వృద్ధ తారతమ్యం లేకుండా కుల మత భాష ప్రాంతీయ భేదాలు లేకుండా ఆ సేతు హిమాచల భారతీయులు ఒక్కటై పోరాడిన మహాసంగ్రామం స్వాతంత్ర సంగ్రామం. 78వ స్వాతంత్ర దినోత్సవ సంభ్రమాలు జరుపుకుంటున్న ఈ తరుణంలో కులాలకు మతాలకు ప్రాంతాలకు భాషలకు అతీతంగా కాశ్మీర్ మొదలుకొని కన్యాకుమారి వరకు ఆ సేతు హిమాచల భారతీయుల గుండెలు ఆనందంతో ఉప్పొంగిపోతున్నాయి. నూతన ఉత్సాహాన్ని స్ఫూర్తిని నింపే ఉత్తేజభరిత సంగీతంతో ఈ ప్రాంగణమంతా ఉద్విగ్న భరితమవుతోంది. అడ్డుగా నిలచిన అంబరాన్ని చూపించే పర్వత శ్రేణుల్ని అయినా వ్రత్తలు కొట్టుకుంటూ ముందుకు సాగుతాం అనే కృత నిశ్చయాన్ని ప్రతిబింబించే కవాతు అందరి హృదయాల్లో దేశభక్తిని వరద వెల్లువలా ఉప్పొంగింపజేస్తోంది. The entire parade is led by Parade Commander Shri Dheeraj Kunibili IPS, followed by Parade Second in Command Shri PV Hanumantu, Assistant Commandant of 14th Battalion Anantapuram. The
First and foremost contingent in today's Independence Day Parade is the 2nd Battalion APSP Karnool Contingent. Saluting and honoring today's Chief Guest and Honorable Chief Minister of Andhra Pradesh, Sri Nara Chandra Babu Naidu Garu. 2nd Battalion APSP Karnool Contingent is commanded by Sri S. Raghu Babu, Reserve Inspector. పెరేడ్ కమాండర్ మరియు 2IC నేతృత్వంలో ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది 2nd బెటాలియన్ ఏపీఎస్పి కర్నూల్ కంటింజెంట్. Here comes 3rd Battalion of Andhra Pradesh Special Police Kakinada Contingent. Saluting and honoring today's Chief Guest and Honorable Chief Minister of Andhra Pradesh, Sri Nara Chandra Babu Naidu Garu. 3rd Battalion APSP Kakinada Contingent is commanded by Sri A. Simhadri Naidu, Reserve Inspector. Inati Karikrama Mukhya Atithi గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది 3rd బెటాలియన్ ఏపీఎస్పీ కాకినాడ కంటింజెంట్. కంటింజెంట్ కమాండర్ శ్రీ ఏ సింహాద్రి నాయుడు, రిజర్వ్ ఇన్స్పెక్టర్. Here comes Telangana State Special Police Contingent. Saluting and honoring today's Chief Guest and Honorable Chief Minister of Andhra Pradesh, Sri Nara Chandra Babu Naidu Garu. Telangana State Special Police Contingent is commanded by Sri V. Tirupati, Reserve Inspector. Inati Karikrama Mukhya Atithi గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ కంటింజెంట్. కంటింజెంట్ కమాండర్ శ్రీ వి తిరుపతి, రిజర్వ్ ఇన్స్పెక్టర్. Here comes 11th Battalion of Andhra Pradesh Special Police Bhakrapet Kadapa Contingent. Saluting and honoring today's Chief Guest and Honorable Chief Minister of Andhra Pradesh, Sri Nara Chandra Babu Naidu Garu. 11th Battalion APSP Bhakrapet Kadapa Contingent is commanded by Sri T. Nagasrinivas Rao, Reserve Inspector. Inati Karikrama Mukhya Atithi గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది 11th బెటాలియన్ ఏపీఎస్పి భాగ్రపేట్ కంటింజెంట్. Here comes 16th Battalion of Andhra Pradesh Special Police Vishakhapatnam Contingent. Saluting and honoring today's Chief Guest and Honorable Chief Minister of Andhra Pradesh, Sri Nara Chandra Babu Naidu Garu. 16th Battalion APSP Vishakhapatnam Contingent is commanded by Sri S.V. Ramana, Reserve Inspector. Inati Karikrama Mukhya Atithi గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది 16th బెటాలియన్ ఏపీఎస్పీ విశాఖపట్నం కంటింజెంట్. Here comes NCC Boys Contingent. Saluting and honoring today's Chief Guest and Honorable Chief Minister of Andhra Pradesh, Sri Nara Chandra Babu Naidu Garu. NCC Boys Contingent is commanded by Master D. Venkanna Babu. Inati Karikrama Mukhya Atithi గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది ఎన్సిసి బాయ్స్ కంటింజెంట్. కంటింజెంట్ కమాండర్ మాస్టర్ ఎం వెంకన్న బాబు. Here comes NCC Girls Contingent. Saluting and honoring today's Chief Guest and Honorable Chief Minister of Andhra Pradesh, Sri Nara Chandra Babu Naidu Garu. NCC Girls Contingent is commanded by Kumari Sheikh Afreen Neha. Inati Karikrama Mukhya Atithi గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది ఎన్సీసీ గర్ల్స్ కంటింజెంట్. కంటింజెంట్ కమాండర్ కుమారి షేక్ అఫ్రీన్ నేహా.
Here comes Andhra Pradesh Social Welfare Schools contingent, saluting and honoring today's chief guest and honorable Chief Minister of Andhra Pradesh, Sri Nara Chandra Babu Naidu Garu. AP Social Welfare Schools contingent is commanded by Master B. Sunny. ఈ నాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ పాఠశాలల కంటించండి. Here comes Andhra Pradesh Tribal Welfare Residential Educational Institution Society contingent, saluting and honoring today's chief guest and honorable Chief Minister of Andhra Pradesh, Sri Nara Chandra Babu Naidu Garu. AP Tribal Welfare Residential Educational Institution Society contingent is commanded by Master Varun Nayak. ఈ నాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ పాఠశాలల కట్టించండి. Here comes Bharat Scouts and Guides contingent, saluting and honoring today's chief guest and honorable Chief Minister of Andhra Pradesh, Sri Nara Chandra Babu Naidu Garu. Bharat Scouts and Guides contingent is commanded by Master P. Venkata Shiva. ఈ నాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కంటింజెంట్. కంటింజెంట్ కమాండర్ గా విధులు నిర్వహిస్తున్న వారు మాస్టర్ పి వెంకట శివ. Here comes Youth Red Cross contingent, saluting and honoring today's chief guest and honorable Chief Minister of Andhra Pradesh, Sri Nara Chandra Babu Naidu Garu. Youth Red Cross contingent is commanded by Kumari K. Lavanya. ఈ నాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది యూత్ రెడ్ క్రాస్ కంటింజెంట్. కంటింజెంట్ కమాండర్ గా విధులు నిర్వహిస్తున్న వారు కుమారి కె లావణ్య. Here comes Andhra Pradesh Ex-Servicemen contingent, saluting and honoring today's chief guest and honorable Chief Minister of Andhra Pradesh, Sri Nara Chandra Babu Naidu Garu. AP Ex-Servicemen contingent is commanded by Nayak G. Yelamandarao. ఈ నాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది ఏపీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కంటింజెంట్. కంటింజెంట్ కమాండర్ గా విధులు నిర్వహిస్తున్న వారు నాయక్ జి ఎలమందరావు. The parade is followed by parade adjutant Shri T. Prabhakar Rao, reserve inspector. Here comes APSP brass band contingent with melodious music, saluting and honoring today's chief guest and honorable Chief Minister of Andhra Pradesh, Sri Nara Chandra Babu Naidu Garu. Brass band contingent is commanded by Shri T.V. Ramana. ఈ నాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది ఏపీఎస్పి బ్రాస్ బ్యాండ్ కంటింజెంట్. Here comes Andhra Pradesh Special Police Pipe Band contingent,
The amalgamation of melodious music and marvelous movements, saluting and honoring today's Chief Guest and Honorable Chief Minister of Andhra Pradesh, Sri Nara Chandra Babu Naidu Garu. APSP Pipe Band Contingent is commanded by Sri G.V. Subbarao, ARSI. మధురమైన పైప్ బ్యాండ్ వాయిద్య నాదాలతో ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది ఏపీఎస్పి పైప్ బ్యాండ్ కంటింజెంట్. అదిగో మన ముందుకు వస్తోంది ఆంధ్రప్రదేశ్ అగ్నిమాపక శాఖ శకటం. నేతృత్వం వహిస్తున్న వారు శ్రీ కె వినయ్, సహాయ జిల్లా అగ్నిమాపక అధికారి విజయవాడ. అగ్ని ప్రమాదాలు, ప్రకృతి విపత్తులు, రోడ్డు ప్రమాదాల నుండి ప్రజల ప్రాణ ఆస్తి నష్టాలు నివారించడంలో వీరి పాత్ర ఎంతో గణనీయం. ఈ సంవత్సరం జూలై 29 మరియు ఆగస్టు 11 తేదీల్లో విశాఖపట్నంలోని మెడికవర్ హాస్పిటల్స్ మరియు సెవెన్ హిల్స్ హాస్పిటల్స్ నందు జరిగిన అగ్ని ప్రమాదాల్లో అగ్నిమాపక సిబ్బంది చాకచక్యంతో వ్యవహరించి ఐసీయూలో ఉన్న 15 ప్రాణాలను కాపాడారు. ఆగస్టు 4 తేదీన కోర్బా ఎక్స్ప్రెస్ రైల్ అగ్ని ప్రమాదానికి గురైనప్పుడు మంటల్ని ఆర్పి పెను ప్రమాదాన్ని తప్పించారు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో 253 కోట్ల రూపాయలతో అగ్నిమాపక శాఖ ఆధునీకరణకు నడుం బిగించడం జరిగింది. అదిగో వస్తోంది ప్రకృతి వ్యవసాయంతోనే మెరుగైన సుస్థిర భవిష్యత్తు సాధ్యమంటూ ప్రకృతి వ్యవసాయ శాఖ శకటం. ప్రకృతి వ్యవసాయంతో వాతావరణ అత్యయిక స్థితిని అధిగమించవచ్చని, రైతాంగం ఇంట బంగారు పంటతో చిరునవ్వుల సిరులు కురిపించవచ్చని ఈ శకటం చాటి చెబుతోంది. 2016 ఎంతో దూరదృష్టితో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో రూపుదిద్దుకున్న ఏపీసీఎన్ఎఫ్, ఆంధ్రప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయం, ముఖ్యమంత్రి గారి ఆలోచనలకు తగ్గట్టుగా ఖండాంతరాలు దాటిపోయింది. వ్యవసాయ రంగంలో నోబెల్ బహుమతికి సమానమైన గుల్బెంకియన్ ప్రైజ్ ఫర్ హ్యుమానిటీ 2024 అవార్డుతో ప్రకృతి వ్యవసాయ కార్యక్రమం గ్లోబల్ స్థాయిలో ఖ్యాతి గడించింది. అదిగో ఇది రైతు సంక్షేమ ప్రభుత్వం, పాడి రైతు సంతోషమే లక్ష్యమంటూ చాటి చెబుతూ మన ముందుకు వస్తోంది పశు సంవర్ధక శాఖ శకటం. మన రాష్ట్రం ప్రపంచ ప్రఖ్యాత ఒంగోలు మరియు పొంగనూరు ఆవు జాతులకు, నెల్లూరు మాచర్ల గొర్రెలకు మరియు ఆసిల్ జాతి కోళ్లకు పెట్టింది పేరు. 108.19 లక్షల పశువులు, 231.49 లక్షల గొర్రెలు మేకలు, 1078.63 లక్షల కోళ్లతో మన రాష్ట్ర పశు సంపద అభివృద్ధి చెందుతుంది. మన రాష్ట్రంలో 42 లక్షల రైతు కుటుంబాలు పశుపోషణపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. ఈ ఏడాది గుడ్లు మాంసం పాల ఉత్పత్తుల్లో దేశంలోనే 3 స్థానాల్లో నిలిచేందుకు మన రాష్ట్ర పశు సంవర్ధక శాఖ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. అదిగో వస్తోంది చక్కని చదువులకు చంద్రన్న పాలన. చంద్రన్న పాలనలో చక్కని చదువులు అందించేందుకు మీ ముందుకు వస్తోంది పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్షా శకటం. విద్యార్థులకు స్ఫూర్తి కలిగించేలా, మన చరిత్రను సంస్కృతిని గుర్తించేలా విద్యారంగంలో విశేష సేవలందించిన వ్యక్తుల పేర్లను ప్రభుత్వ పథకాలకు పెట్టి సమర్థవంతంగా ముందుకు వెళుతోంది మన ప్రభుత్వం. అధికారంలోనికి వచ్చిన వెంటనే 16,347 పోస్టులతో మెగా డిఎస్సిని ప్రకటించి తమ చిత్తశుద్ధిని నిరూపించుకుంది కూటమి ప్రభుత్వం. ఒక తల్లికి ఎంతమంది పిల్లలున్నా బడిలో చదివే ప్రతి విద్యార్థికి నేరుగా 15,000 రూపాయలు నగదు అందించే దిశగా, తల్లికి వందనం, 1 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్య స్టూడెంట్ కిట్స్ ను అందిస్తోంది. తదితర వినూత్న కార్యక్రమాలతో విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తోంది మన కూటమి ప్రభుత్వం. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సారిద్దాం, క్యాన్సర్ రహిత దిశగా పనిచేద్దాం. అదిగో వస్తోంది వైద్యారోగ్య శాఖ శకటం. మన రాష్ట్ర ప్రభుత్వం ప్రాణం విలువ తెలిసిన ప్రభుత్వం. అందుకే రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక, పట్టణ ఆరోగ్య కేంద్రాలను మరియు విలేజ్ హెల్త్ క్లినిక్లను ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలుగా గుర్తించారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి 25 లక్షల రూపాయల ఆరోగ్య బీమా కల్పించడం జరిగింది. ప్రతి ఇంటికి డిజిటల్ హెల్త్ కార్డులు పంపిణీతో పాటు ప్రసూతి, నవజాత శిశు ఆరోగ్య సంరక్షణ సేవల వంటి అనేక వైద్య సౌకర్యాలు అందించడం జరుగుతోంది.
రొమ్ము, గర్భాశయ, ముఖద్వార మరియు నోటి క్యాన్సర్ వ్యాధులను తొలి దశలోనే గుర్తించి చికిత్స అందించే దిశగా హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ తో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళుతోంది రాష్ట్ర ప్రభుత్వం. మహిళా సంక్షేమమే చంద్రన్న ధ్యేయం. అదిగో వస్తోంది గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్ప్ శకటం. మహిళా సంక్షేమమే ధ్యేయంగా పేదలకు సేవ చేయడంలో ఎప్పుడూ ముందుండేది మన రాష్ట్ర ప్రభుత్వం. అందుకే సూపర్ సిక్స్ లాంటి అద్భుతమైన ఆలోచనలతో మహిళల జీవితాల్లో కాంతులు తీసుకురావాలని, వారిని లక్షాధికారులు చేయాలనే లక్ష్యంగా పెట్టుకుంది. ఎన్టీఆర్ భరోసా పింఛన్, స్త్రీనిధి, ఉన్నతి, ఆహార ఉత్పత్తులు, మహిళా మార్ట్ వంటి వివిధ సంక్షేమ పథకాలు అమలు చేస్తూ మహిళలు తమ కాళ్ల మీద తాము నిలబడేలా చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. గత ప్రభుత్వం నెలకు కేవలం 3,000 రూపాయలు మాత్రమే పెన్షన్ ఇస్తే, ఇచ్చిన మాట ప్రకారం అవ్వాతాతలకు అండగా ఉండేందుకు నెలకు 4,000 రూపాయలు పెన్షన్ పెంచి అందిస్తోంది మన కూటమి ప్రభుత్వం. ఇప్పుడు వస్తోంది మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ శకటం. మహిళలు మరియు పిల్లల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తోంది. అందులో ముఖ్యమైనది బాల సంజీవిని. గర్భవతులు, బాలింతల్లో రక్తహీనతను మరియు 6 ఏళ్లలోపు పిల్లలలో పోషకాహార లోపాన్ని తగ్గించడమే ఈ పథకం యొక్క లక్ష్యం. బాల సంజీవని పథకం సమర్థవంతంగా అమలు చేయడానికి 2024-25 సంవత్సరానికి గాను 2,209.55 కోట్లను కేటాయించింది మన రాష్ట్ర ప్రభుత్వం. పిల్లల సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తోంది గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని సమర్థమైన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం. అదిగో వస్తోంది రాష్ట్రానికి నూతన శాఖ ఆరంభం, మన పరిశ్రమల శాఖ శకటం. పరిశ్రమలు రాష్ట్ర అభివృద్ధికి గ్రోత్ ఇంజన్లు. దీన్ని ప్రపంచ పెట్టుబడిదారులకు వివరిస్తూ సింగిల్ విండో సిస్టమ్ ద్వారా పెట్టుబడిదారులను వన్ స్టాప్ సొల్యూషన్ పద్ధతిలో వివిధ సేవలు అందించడం ద్వారా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో రాష్ట్రం వరుసగా 1 గా నిలిచి తన సత్తా చాటుకుంది. ఫోకస్ సెక్టార్లు, పరిశ్రమల కొరకు అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక కారిడార్లు, పారిశ్రామిక రంగాలకు సంబంధించి రాష్ట్ర విధానాలు సులభంగా వ్యాపారం చేసుకునడానికి వీలుగా సౌలభ్యం కల్పిస్తోంది మన రాష్ట్ర ప్రభుత్వం. అర్హులైన పేదలందరికీ పక్కా ఇళ్ల నిర్మాణం మన ప్రభుత్వం యొక్క ఆశయం. అదిగో వస్తోంది పేదవారి సొంతింటి కలను నెరవేర్చే రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ శకటం. మన రాష్ట్రంలో పక్కా ఇళ్లు లేని అర్హులైన నిరుపేదలెవ్వరూ ఉండకూడదన్న ఏకైక లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళుతోంది. ఇళ్లు మంజూరైన లబ్ధిదారులకు ఇబ్బంది పడకుండా ఆ ఇళ్లను పూర్తి చేసేలా ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇప్పటి వరకు ఇంటి స్థలం లేని పేదల గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు అందించింది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు మన ముందుకు కదిలి వస్తోంది ప్రజా రాజధాని అమరావతి. ఆంధ్రుల ప్రజా రాజధాని అమరావతి శకటం. విధ్వంసపు శిథిలాల నుంచి స్వప్నాల సౌధాలు నిర్మించే దిశగా అడుగులు పడుతున్నాయని చాటి చెప్పేందుకు అంగరంగ వైభవంగా ముస్తాబై వస్తోంది. విభజన తరువాత రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిన ఆంధ్రప్రదేశ్ కు ఆ లోటు తీర్చేందుకు అమరావతి సరికొత్త రూపు సంతరించుకుంటోంది. కృష్ణమ్మ తీరాన సగర్వంగా చారిత్రక సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా ఉన్న అమరావతి స్ఫూర్తితో రాజధాని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అహర్నిహరు కృషి చేస్తున్నారు. సంస్కరగా మధ్య సంస్
On this enchanting and thrilling and auspicious occasion of Independence Day, today's chief guest and Honorable Chief Minister of Andhra Pradesh, Sri Nara Chandrababu Naidu Garu, is requested to give his valuable message. Swatantra Dinos.